లేకపోతే ఆయన ఒకవేళ బీఆర్ఎస్ ఆయన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి, అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వెనకాల ఊరు కాలైతుంది ఆయన కనబడతలేదు, సిరిసిల్ల కాలైంది అనేది ఆయన కనబడతలేదు. జడ్పీటీసీలు పోయినరు, కౌన్సిలర్లు పోయినరు, సర్పంచులు పోయినరు, ఐదేళ్ల వరకు ఆయన వెనకాల ఎవరు ఉండే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, ఒక ఎలక్షన్ ప్రొపగాండా పెట్టుకున్నాడు. బాగా చదువుకున్నా అని చెప్తావు కదా రామన్న, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలోనన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా? నువ్వు పుట్టినాక, నువ్వు ఉట్టకుండా ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు, కానీ నీకు రాజకీయాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయా? అధికారం పోయి బహుశా మతి భ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ రోజు పొద్దున్నలేస్తే. ఏది పెడితే అది, అప్పుడు మోడీ గారి మీద కూడా అట్లే మాట్లాడినారు, కనీసం దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడినాడు. ఇవాళ మళ్ళీ గవర్నర్ గారి మీదకి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రులు కనబడరు వారికి, గవర్నర్లు కనబడరు, మహిళలు కనబడరు, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి, మీరు ఎంత అరిచినా, మీరు ఎంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెసే, బీజేపీ బీజేపీ, హంస హంసనే, కాకి కాకే, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే కొంచెం పుస్తకాలు చదివి నేర్చుకుంటే బాగుంటుంది. ఎవరో రాసిచ్చారని ఏదో పద్యాలు చెప్తూ వస్తా ఉన్నారు, కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన అని. ఇది ఎవరికి అప్లై కావాలి, ఎందుకు అప్లై కావాలి? ఒకసారి మంచి ఇంటికి పోయి మీ నాన్నని అడిగితే కరెక్ట్గా చెప్తాడు. నువ్వు తెలుగు మీడియం చదివినట్టు లేవు, బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టు. నువ్వు సందర్భోచితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు, ఇప్పటికే తిరస్కరించారు. నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు, ఎందుకు ఓటేయద్దో మేము చెప్తాం. పదేళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టీఆర్ఎస్ గురించి, తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టే మీకు ఇవాళ ఎంపీ సీట్లలో సున్నా సీట్లు వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, రోజు ఎన్ని బూతులు తిట్టినా, రోజు తమను తాము ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా, అల్టిమేట్గా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే సీట్లు బిగ్ జీరో తప్ప ఒక్క సీటు కూడా రాదు. ఎందుకు వేయాలనేది ప్రజలు అడుగుతారు. ఇలా బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే ఉంటాడా రేపు? నెల రోజులు ఉంటాడా? రెండు నెలలు ఉంటాడా? అసలు ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇవాళ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరో, ఇవాళ అధికారంలో ఉన్నాళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని, అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురిని పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామనే మీరు ఏ మాట అయితే చెప్పినరో, అదే మాటని ఇవాళ కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు గోడ దుంకోకుండా కాపాడుకునే చేతన అయితే కాపాడుకో కేటీఆర్. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అందరూ పోయినా నీకు తెలిసిన తర్వాత ఇక నువ్వు ఉంటూ ఉంటాడేంది, పోతే పోతాడేంది. నువ్వు ఉండమన్న వాళ్ళు ఉండలేరు అట్లా. నువ్వు గేట్లు పనిచేస్తే కూడా నీ దగ్గర ఎవడు మిగిలేటట్లేడు. అందుకని వేదాంతాలు ఇంకేదో కొత్త నగ్న సత్యాలు అనుకున్నట్టు కొత్త వాళ్ళని తయారు చేస్తాం. నీకు తయారు చేసే అలవాట్లేదు. పక్క పార్టీలో తయారైతే మన పార్టీలకు తెచ్చుకున్నాడు అలవాటు నీకు. అందుకనే ఇప్పుడు దెబ్బలు తాకుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మీ నాయనతోటి కలిసి పనిచేసినని ఒక్కని కూడా మీరు గుర్తించలే, గౌరవించలే, సముచిత స్థానం ఇయ్యలే. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నిజంగా మీకు ఇయ్యాలనన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక్క రాజ్యసభ సీటు ఉంది కదా, గన్ పార్క్ దగ్గరకు వచ్చి, కొత్త గన్ పార్క్ దగ్గరకు వచ్చి బాబా బామర్దులు ఇద్దరు ముక్కునాలకు రాచి మేము తప్పు చేసినాం, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం, కాబట్టి క్షమించు శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కునేలకు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటేయమని ఊర్ల పంట వస్తే ఇలా రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఒక ఆయన గోళీలు వేస్తాయనే, ఒక ఆయన గోళీలు తయారు చేస్తాయనే, ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాయని ఒక ఆయన, ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాలలో 500 లోట్ల కట్టెలు దొరికినాయని ఒక ఆయన, ఇంకొక ఆయన గ్రానైట్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన, ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 ఏప్రిల్ 2వ తారీఖున రిటైర్ అవుతున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులలో
ఒక్కరికైనా తెలంగాణతోటి సంబంధం ఉందా? మేమంతా జై తెలంగాణ అని తన్నులో ఉండే రోజు ఈ ముగ్గురు ఎవరైనా జై తెలంగాణ అన్నారా? అదనకు జై తెలంగాణ అని అన్నదా? తెలంగాణ ఎల్లలో తెలుసా? తెలంగాణ జిల్లాలో తెలుసా? ఇలా కనీసం. అందుకని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఎగిరిపడ్డాడు కాదు, నోటికొచ్చినట్టు వాగుడు కాదు. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీలకు ఇస్తుందని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టే వార్త రాపించారు పేపర్లో. సిగ్గనిపిస్తలేదు మాట్లాడుతుంటే. అందుకని మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇచ్చి తప్పయిందని మీరు 100 కోట్లతోటి మొదలుపెట్టి 500 కోట్లకు పెంచి ఆంధ్రోళ్లతోటి కట్టించిన అమరవీరుల స్థూపం కాడికొచ్చి చెంపలేసుకోమని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. నోరు మాత్రం అదుపులో పెట్టుకో. భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క అక్షరం మాట్లాడినా నీ సిరిసిల్ల మొత్తం ఖాళీ చేస్తాం, నీతోటి రాజీనామా చేపించే పరిస్థితులు కల్పిస్తాం, ఉప ఎన్నికలలో నేను శంకరగిరి మాన్యాలకు పంపిస్తాం కేటీఆర్. మా గురించి ఇంకొక మాట మాట్లాడినా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.